హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ. ఐఎమ్ ఆర్ఎస్ రెడ్డి. ఈ ఇయర్ బాగా న్యూస్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ డిస్కషన్లో భాగంగా ఇప్పటికే మనము చాలా ఇష్యూస్ డిస్కస్ చేసి ఉన్నాము, కానీ కొన్ని బేసిక్ ఇష్యూస్ కూడా ఉన్నాయి డిస్కస్ చేయాల్సినవి ఈ ఆర్గనైజేషన్కి సంబంధించి. వాటిని ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ముందు ఈ ఆర్గనైజేషన్ని ఎప్పుడు స్థాపించారు అన్నది చూస్తే 1948 ఏప్రిల్ 7th స్థాపించారు. ఈ ఏప్రిల్ 7th ప్రపంచ ఆరోగ్య దినంగా ప్రకటించారు, వరల్డ్ హెల్త్ డే. వరల్డ్ హెల్త్ డే 2020 సందర్భంగా ఈ ఇయర్ని, ఈ 2020 ఇయర్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇయర్ ఆఫ్ ద నర్స్ అండ్ మిడ్వైఫ్గా ప్రకటించింది. ఇయర్ ఆఫ్ ద నర్స్ అండ్ మిడ్వైఫ్గా ప్రకటించింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. ఈ ఆర్గనైజేషన్లోన మొత్తం సభ్యదేశాల సంఖ్య 194. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ప్రపంచవ్యాప్తంగా మొత్తము 6 రీజనల్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ 6 రీజనల్ గ్రూప్స్ ఒకసారి మనం చూస్తే, ఆఫ్రికన్ రీజియన్, రీజియన్ ఆఫ్ ద అమెరికాస్, సౌత్ ఈస్ట్ ఆసియా రీజియన్, యూరోపియన్ రీజియన్, ఈస్టర్న్ మెడిటరేనియన్ రీజియన్ అండ్ వెస్టర్న్ పసిఫిక్ రీజియన్. సో మన ఇండియా, మన దేశము సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్లో భాగము. రీసెంట్గా సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్ గ్రూప్ నుంచే మన భారత ఆరోగ్య మంత్రి, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. సో మొత్తం ఈ రీజియన్లో ఎన్ని దేశాలు ఉన్నాయన్నది ఒకటి సార్ చూస్తే 11 దేశాలు ఉన్నాయి. సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్లో 11 సభ్యదేశాలు ఉన్నాయి. ఈ 11 సభ్యదేశాలు ఏంటి అన్నది చూస్తే, భారత్తో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మయన్మార్, థాయిలాండ్, ఇండోనేషియా, మాల్దీవ్స్, తైమూర్, రిపబ్లిక్ కొరియా. సో ఈ దేశాలు ఈ సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్లో భాగము. ఈ సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్ అంటే ఆగ్నేయాసియా ప్రాంతీయ కార్యాలయము ఢిల్లీలో ఉంది. అట్లాగే ప్రస్తుతం ఈ ఆగ్నేయాసియా రీజనల్ డైరెక్టర్గా పనిచేస్తున్న వ్యక్తి కూడా భారత్కు చెందినటువంటి వ్యక్తి. ఈ రీజనల్ డైరెక్టర్ పేరు డాక్టర్ పూనమ్ కేత్రపాల్ సింగ్. సో పూనమ్ కేత్రపాల్ సింగ్ గారు ఈ పదవికి వరుసగా 2వ ఎంపికయ్యారు. అంతేకాకుండా ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకి సంబంధించి భారత్ వైపు నుంచి మరొక ఇంట్రెస్టింగ్ ఇష్యూ కూడా ఉంది. అదేంటి అంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థలో చీఫ్ సైంటిస్ట్గా భారతీయ మహిళ ఉన్నారు, ఆవిడే సౌమ్య స్వామినాథన్. భారతీయులు చీఫ్ సైంటిస్ట్ పోస్టుకి ఎంపిక అవ్వడము ఇదే మొదటిసారి. సో ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ పెట్టుకున్న లక్ష్యాలు, పనితీరు గురించి ఒకసారి చూద్దాం. ప్రపంచ ఆరోగ్యానికి సంబంధించి విధానాల రూపకల్పన, అట్లాగే నిర్దేశించుకున్న లక్ష్యాలని చేరుకోవడం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ పనిచేస్తుంటుంది. ఐక్యరాజ్య సమితిలోని సభ్యదేశాలకు ఆరోగ్య సంబంధ విషయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేయడం, అట్లాగే సభ్యదేశాల మధ్య సమన్వయం చేయడం ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్రాథమిక విధి. సో రీసెంట్గా కరోనా విషయంలో ఇట్లా దేశాలకు ఆదేశాలు జారీ చేయడంలో, అట్లాగే దేశాల మధ్య సమన్వయం ఏర్పరచడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమైందనే ఆరోపణలు వినిపించాయి. కాకపోతే ఇలా ఆదేశాలు జారీ చేయడం, సమన్వయం చేయడమే ఈ యొక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్రాథమిక విధి. నెక్స్ట్, ప్రభుత్వాలు అట్లాగే అంతర్జాతీయ కూటములతో కలిసి పనిచేస్తుంది ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ. అంతేకాకుండా ప్రైవేట్ సంస్థలతో పాటు, పౌర సంస్థలతో పాటు సివిల్ సొసైటీతో కూడా కలిసి పనిచేస్తుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. 2023 నాటికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సాధించాలనుకునే ఒక భారీ లక్ష్యం ఉంది. దానికే 3 బిలియన్ టార్గెట్ అనే పేరునిచ్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఆ టార్గెట్ ఏంటి అంటే, అదనంగా మరొక 1 బిలియన్ పీపుల్కి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అందేట్లుగా చూడడము, అట్లాగే అదనంగా మరొక 1 బిలియన్ పీపుల్కి
హెల్త్ ఎమర్జెన్సీస్ నుంచి రక్షణ కల్పించడము, అట్లాగే అదనంగా మరొక 1 బిలియన్ పీపుల్ మెరుగైన ఆరోగ్యాన్ని కలిగి ఉండేలా చూడడం. సో ఒక 1 బిలియన్, 1 బిలియన్, 1 బిలియన్ టోటల్ 3 బిలియన్స్ అన్నమాట. ఇదే 3 బిలియన్ టార్గెట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించి. థ్యాంక్ యూ.